హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయని చెప్పి మనకి ప్రత్యేకంగా అయితే ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీ అందరికీ క్లారిటీ అయితే ఇస్తాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ ఐ మీను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ ఒక పెద్ద అప్డేట్ అనే చెప్పుకోవచ్చు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆన్లైన్ ప్రవేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ ఏడాది మొదటిసారి ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే కళాశాలలో సీట్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఎలాంటి విద్యార్హత ధృవపత్రాలను అక్కడ సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ పత్రాలు అందులో ఉండే నెంబర్స్ వేస్తే సరిపోతుంది ఒకవేళ క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ మీకు లేని లేని ఎడల దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్లయితే వితిన్ టూ డేస్లో మీ మొబైల్ నెంబర్కి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది సో ఆ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది దీని గురించి ఎవ్వరు కంగారు పడిన అవసరం లేదు ఎందుకంటే మనకి టెన్ డేస్ ఈ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించిన టైం కూడా కేటాయించబోతున్నారు దరఖాస్తుల స్వీకరణకు వారం లేదా పది రోజుల సమయం ఇవ్వనున్నారు చూసారు కదండి వారం లేదా పది రోజుల సమయం ఉన్నారు ఒకవేళ ఎవరికైనా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పుడు ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ పొందాలి అంటే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే ఇప్పుడే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఇప్పుడు కుదిరితే ఖచ్చితంగా గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు రేపు మార్నింగ్ రేపు మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా అప్లికేషన్ నెంబరు మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా అయితే వస్తుంది సో ఆ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కోసం వారు అప్లై చేసుకోండి అలాగే దరఖాస్తుల స్వీకరణకు వారం లేదా పది రోజుల సమయం అయితే ఇవ్వబోతున్నారు అలాగే ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు కొత్త రుసుములను నిర్ణయించలేదు పాత రుసుములనే అంటే పాత ఫీజులనే తీసుకోవాలి వారి ఎటువంటి రుసుములో పెంచడానికి వీలు లేదు అలాగే ప్రైవేట్లోనూ కూడా రిజర్వేషన్స్ అమలు కానున్నాయి విద్యార్థులు ఎంపిక చేసుకున్న కళాశాలలో మౌలిక సదుపాయాలు వాటి యొక్క ఫీజులు అకాడమిక్ వివరాలన్నీ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటాయి సో ఇది వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ల వారీగా మీ అందరికీ క్లియర్గా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఎవరు కూడా భయపడనాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క స్మార్ట్ ఫోన్ నుంచే మీ యొక్క ఇంటర్ అడ్మిషన్స్ అయితే నేరుగా అప్లై చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ వారికి చాలా అంటే చాలా పెద్ద అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు సో మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను తదుపరి వీడియోలో వాటికి క్లారిఫై అయితే చేస్తాను